हाय फ्रेंड्स वीडियो इरवि इंटू नलब एन अंत इरव अड़ वैते उ नलब एन अड़ पड़वते उ नार्त फेस हाउस प्लान चपमनि नलिनी विजय गारे मन की कामेंट जरिंदी ओके वीडियो प्लान अने क्लियर तेजकदा अलगे प्ला की एंत खर्चअन डीटेल अलगे एवरना हाउस कंस्ट्रक्शन प्रेजेंट इप्ड कट्टुकोवालंटे ये मेटीरियल कास्टर प्रेजेंट अंटे राय सिमेंट एंतर अलगे ఐరన్ ఎంత కాస్ట్ అవుతుంది ఇలా అన్ని ప్రతి పాయింట్ గురించి డీటెయిల్ గా అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి ప్రెజెంట్ మెటీరియల్ కాస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కింద ఉన్న వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం इरवे इंटू नलब एन नार्थ फेस हाउस प्लान अंडी फस्ट स्टार प्लान चूसको फ्रेंड्स प्लान विधा उ मन की स्टार एंट्रस इटी स्टार एंट्रस लाइए इत मत मन की पारकिंग एरिया पारकिंग एरिया वडलप चूसक मन की तुम अड़ नाग अंगुलाइए वडलपैते उ अलागे मन की पड़व चूसक पदहे अड़ आर अंगुलाइए मन की पड़वने मन की इट सैड स्टेप इकट्ठा जरिंदी स्टेप कवाले बात्रूम కట్టుకోవచ్చు లేదనుకుంటే అవసరం లేదు ఈ స్టెప్స్ వచ్చి 6 అడుగులు వెడల్పు తోటి అదే విధంగా 10 అడుగులు పొడవు తోటి అయితే ఇక్కడ ఈ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇంటి చుట్టూ కూడా ఖాళీ చూసుకోవచ్చుండి మనకి ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక అడుగు ఖాళీ అనేది వదలడం జరిగింది అదే మనకి వెనక వైపు చూసుకుంటే అడుగున్నర ఖాళీ వదలడం జరిగిందండి అలాగే ఇట్ సైడ్ చూసుకుంటే మనకి రెండు అడుగులు ఖాళీ అనేది వదలడం జరిగిందండి మనకి ఇక్కడ రెడ్ కలర్ లో మార్క్ చేసినవన్నీ కూడా డోర్స్ అదే విధంగా గ్రీన్ కలర్ లో మార్క్ చేసినవన్నీ కూడా విండోస్ అన్నమాట ఇప్పుడు మనం మెయిన్ డోర్ లోంచి లోనకి వచ్చినట్లయితే ఇది మొత్తం కూడా మనకి హాల్ అనేది వస్తుందండి ఈ బిట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకి హాల్ కింద వస్తుంది ఈ హాల్ సైజ్ చూసుకున్నట్లయితే 16 అడుగుల 4 అంగుళాలు వెడల్పైతే ఉంటుందండి అలాగే పొడవు చూసుకుంటే సేమ్ 16 అడుగుల 4 అంగుళాలు పొడవు తోటైతే ఈ హాల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అలాగే మనం ఇట్లా వచ్చినట్లయితే ఫస్ట్ బెడ్రూమ్ లోకి అయితే వస్తామండి ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే 9 అడుగుల 6 అంగుళాలు అనేది వెడల్పైతే ఉంటుందండి అలాగే మనకి 12 అడుగులు పొడవు తోటైతే ఈ బెడ్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులోనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది 4 అడుగుల వెడల్పు తోటి 6 అడుగుల పొడవు తోటైతే ఇక్కడ టాయిలెట్ కం బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనం కొంచెం ఇట్లా స్ట్రైట్ చూసుకున్నట్లయితే మనకి ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్ కి ఎదురుగానే మనకి ఇంకో రెండో బెడ్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే 9 అడుగుల 6 అంగుళాలు అనేది వెడల్పు ఉంటుందండి అదే విధంగా పొడవు చూసుకుంటే 10 అడుగులు అయితే ఉంటుందండి ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బాత్రూమ్ సైజ్ 4 అడుగులు అదే విధంగా 6 అడుగులు పొడవు తోటైతే ఈ బాత్రూమ్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఈ బెడ్రూమ్ పక్కనే చూసుకుంటే మనకి ఇక్కడ అయితే కిచెన్ వస్తుందండి ఈ కిచెన్ సైజ్ చూసుకుంటే 6 అడుగుల 4 అంగుళాలు అనేది వెడల్పైతే ఉంటుంది అదే విధంగా 10 అడుగులు పొడవు తోటైతే ఈ కిచెన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మీరు చూసుకోవచ్చు మీరు ఈ ప్లాన్ కి పూజా గది కావాలనుకుంటే ఇక్కడ మనకి కిటికీ అయితే ఇచ్చారు కదా ఈ కిటికీ కింద ఒక ర్యాక్ అనేది పోసుకొని మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవొచ్చండి పూజా గది అనేది లేకపోతే మీరు ఇది డోర్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఉందో దీని విండో అయితే చేసుకోవొచ్చండి ఇది విండో చేసుకొని మీరు పూజా గది అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అప్పుడు ఇది డోర్ అవుతుంది మీకు ఓకేనా ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు टोटल हाउस प्लान इदी क्लियर चूसि मन की इरव इंटू नलब एन नार्त फेस हाउस प्लान इप्ड दी एन डोरल एन किटील अलागे प्लान प्रकार मन इंटे एंत खर्च मन क्लियर तेजक प्ला की मत डोर चूसक मन की ఏడు డోర్లైతే రావడం జరిగిందండి అలాగే విండోస్ చూసుకున్నట్లయితే మనకి 10 విండోస్ అయితే వచ్చనియండి అలాగే ఇది కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రెజెంట్ ఇదే ప్లాన్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకున్నా సరే లేకపోతే ఇదే కొలతల తోటి ఉండే వేరే ప్లాన్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవాలన్నా సరే మీకు అయ్యే ఖర్చు 11 లక్షల దాకా అయితే మీకు ఖర్చు అనేది అవుతుందండి ప్రెజెంట్ ఈ 2021 లో సో చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట